Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అవమానించారని ఆ మహిళా నేత ఏం చేయబోతున్నారో తెలుసా? అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడినా చెల్లుబాటు అవుతుంది. నేతలను లెక్క చేయకపోయినా అవమానించినా గడిచిపోతుంది. అదే ఒక్కసారి అధికారం కోల్పోతే ఆ అవమానాలే శాపాలవుతాయి. సరిగ్గా ఇదే జరుగుతోంది టీడీపీ విషయంలో. అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు కొందరు లీడర్లను అవసరార్థం వాడుకుని ఆ తర్వాత పక్కన పడేశారు. అలాంటి వారిలో విజయనగరానికి చెందిన మహిళా నేత మేసాల గీత ఒకరు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన మేసాల గీత తెలుగుదేశం పార్టీలో నిజాయితీగానే పనిచేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత టీడీపీలో చేరారు. 2014లో చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడంతో గెలుపొందారు. నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకున్న ఆమెకు పదవీ కాలం చివరిలో టీడీపీ నేతల నుండే ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీ నేతలు ఆమెను చాలా నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు నాయుడు సైతం 2019 ఎన్నికల్లో ఆమెను పక్కన పెట్టి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితికి టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గీత టికెట్ కోసం చాలా ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నుండి కనీస స్పందన కూడా లభించలేదు. దీంతో బాగా నొచ్చుకున్నారు ఆమె. ఆ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజు కుమార్తె ఓడిపోయింది. అప్పటి నుండి ఆమె నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు. అప్పటికైనా మేసల గీతను గుర్తించలేదు చంద్రబాబు. ఇటీవల జరిగిన పదవుల పంపకంలో కూడా ఆమెకు అన్యాయం జరిగింది. దీంతో గీత కోపం తారాస్థాయికి చేరుకుంది. ఇంకా పార్టీలో ఉంటూ అవమానాలు పడాల్సిన అవసరం ఏముంది అని పార్టీని వెళ్లడానికి డిసైడ్ అయ్యారట. అది కూడా ప్రత్యర్థి పార్టీ వైసీపీలోకి వెళ్లాలని అనుకుంటున్నారట. మేసాల గీత తన సామాజిక వర్గంలో బలమైన లీడర్. ఆమె పార్టీని వీడితే టీడీపీకే నష్టం, వైసీపీలోకి వెళితే ఆ నష్టం రెట్టింపు అవుతుంది. ఈ సంగతి గమనించిన చంద్రబాబు ఆమెను కన్విన్స్ చేయడానికి మొక్కుబడి ప్రయత్నాలు చేశారట. కానీ గీత టైం వచ్చింది కాబట్టి చంద్రబాబు మాటను లెక్క చేయకుండా పగ సాధిస్తున్నారట.